ఎలా అనిపిస్తుంది అన్న ఆది పురుష్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్? చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటి జనరేషన్కి తగ్గట్టుగా ఆది పురుష్ మూవీలో ప్రభాస్ గారు చాలా మంచిగా నటించబోతున్నారు. రీసెంట్గానే వాళ్ళ యొక్క ట్రైలర్ చూడడం జరిగింది. ఎలా అనిపించింది అన్న ట్రైలర్? మరి ట్రైలర్ చాలా బాగుంది. ఇప్పుడు జనరేషన్ కనుక దాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఇప్పుడు జరిగింది ఏంటిది, రామోడీ గెటప్లో ప్రభాస్ గారు చూడడం చాలా అంటే ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళ యొక్క బాధ్యతలు ఎట్లుండే ఆ టైంలో, ఇది ఇప్పుడు కూడా మనం ఫాలో కావాలనే విధంగా ఉండే రకంగా ఆదర్శంగా ఉన్నది ఇప్పుడు యూత్కి. రాముడు గెటప్ సెట్ అవ్వలేదంటే చాలామంది అంటున్నారు, మీరేమంటారు? అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, కాకపోతే ఏంటంటే అతని కటౌట్కి చాలా మంచిగా సూట్ అయింది అది, అట్లేం లేదు. మనకు ఇప్పుడు ఒక కామన్గా ఒక కొటేషన్ చెప్తాం కదా, పుర్రెక బుద్ధి జీవక రుచి అన్నట్టుగా, అది మనం చూసే విధానంలో ఉంటుంది. సో దానికి సూటబుల్ పర్సన్గా యాక్టర్ బాగా నటించారు. ఇప్పుడు మరి ప్రభాస్ ప్రభాస్ అది సాంగ్ రిలీజ్లో 2000 కోట్లు తెప్పియాలి డార్లింగ్స్ మీరు అందరు ఫ్యాన్స్ కలిసి అని అన్నారు, మరి 2000 కోట్లు ప్రభాస్ కోరిక మీరు వస్తాయనుకుంటున్నారా? 2000 కోట్లు రావచ్చు, లేదంటే ఇంతకు మించి కూడా రావచ్చు, ఎందుకంటే దానికి తగ్గట్టుగా అతను నటించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి. ట్రైలర్లో మనం చూసాం కాబట్టి విజయోత్సవం 100% సాధించే విధంగానే ఉంటుంది, అతని ఎక్స్పెక్టేషన్ దాటే విధంగా కూడా ఉంటుంది, ఎందుకంటే ప్రభాస్కి అంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి 100% చెప్తాను. సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి కదా ట్రైలర్? ఖచ్చితంగా ఉంటాయండి, పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే ఒకరికి నచ్చచ్చు ఒకరికి నచ్చకపోవచ్చు, అది కామనే కాబట్టి దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను రాముని గెటప్లో ఒకప్పుడు జరిగింది ఏంటి, ఇప్పటి యూత్కి ఎవరికి తెలియదు కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా యువతకు ఉన్నదని మనం దీని ప్రకారం చెప్పవచ్చు. జై శ్రీరామ్ సాంగ్ ఎలా అనిపించింది? ఇంకోటి జానకి సాంగ్. జై శ్రీరామ్ అనేది ఎందుకంటే ఇప్పుడు హిందూకి చాలా ఉపయోగపడేది, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అల్లకల్లోలం కనుక చూసినట్లయితే ఇప్పుడు అది చాలా ఉపయోగకరంగా ఉన్నదని చెప్పచ్చు. జానకి సాంగ్ కూడా రిలీజ్ అయింది, ఎలా అనిపించింది సాంగ్? అదే అండి, ఇప్పుడు ఏంటంటే మనకు పూర్వ వైభవం అనేది తెలియదు కాబట్టి రాముని గెటప్తో పాటు అతని యొక్క లక్షణాలు అన్నీ ఆదర్శంగా తీసుకునే విధంగా, యువతకు ఉండే విధంగా అతను నటించబోతున్నారు. 100% ప్రభాస్ గారు అచీవ్మెంట్ సాధిస్తారు, 2000 కోట్లు అనేది కాదు అంతకు మించి సాధిస్తారని నేను ట్రైలర్ ప్రకారం మీకు హామీ ఇవ్వగలుగుతాను. అంటే బాహుబలి తర్వాత పెద్ద హిట్ ఏం అవ్వలేదు సాహో కానీ, లేదంటే అంటే ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్ లేకపోవచ్చు కానీ ఈ మూవీ ద్వారా యువత మాత్రం ఆదర్శంగా నడిచే విధంగా ఉంటుందని చెప్పచ్చు, ఎందుకంటే అంత హై లెవెల్గా ఉండకపోయినా కూడా దీంట్లో వాళ్ళు అనుకునే విధంగా అచీవ్మెంట్ అయితే ఉంటుందని చెప్పచ్చు. అంటే ఆ రోజు రచ్చ ఎలా ఉండబోతుంది జూన్ 16? రచ్చ అంటే ఇక మనకు ప్రీవియస్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అది బాహుబలి రేంజ్లో కాకపోయినా ఇప్పుడున్న యువత ఎంతో కొంత దాన్ని ఫాలో అయ్యి కొంచెం మారేదానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. మన మూవీ గురించి వెయిట్ చేస్తున్నారా? 100% వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇంతకుముందు ఇవి కూడా అంత హిట్ ఇవ్వలేదు కాబట్టి దీనికోసం వెయిట్ చేస్తున్నాం.